మాది గోదావరి జిల్లా కాదండి, అయినా కూడా మాకు గోదావరి యాసభాష అంటే ఎందుకో తెలియని వాళ్ళ మాలనే అభిమానం అండి బాబు. ఆయ్ ఆ మాట ఉంచితే అసలు మన గోదావరి జిల్లాలో వంటకాలకు ప్రపంచం అంతటా భలే గిరాకీ ఉంటుందనుకోండి. మరి అంతటి ప్రత్యేకతను చూరగొన్న ఒకనొక ప్రాంతమే ఇదిగో ఈ ఆత్రేయపురం అండి బాబు. ఇక ఇక్కడ దొరికే వివిధ రకాల పూతరేకులకు ప్రపంచం అంతటా అభిమానులున్నారనడంలో అతిశయోక్తి లేదండి. మరి అట్లాంటి పూతరేకులు మన ఆత్రేయపురం శ్రీదేవి గారి కొట్టుకు భలే ఫేమస్ అండి బాబు. ఆయ్ ఇక్కడి నుంచి మాట్లాడతారు ఇలా చేస్తారండి. మనిషి సాలిడ్ అయినా మనసు ఎడ పూతరేకులో వేసే స్వచ్ఛమైన నీలాంటిదండి. అసలు నేను చెప్పడం కాదు కానీ మీరే ఉపాయాలు చూసేయండి. రాజమండ్రి చెరువులో ఉన్నటువంటి ఆత్రేయపురం వచ్చాము. ఆత్రేయపురం అంటే పూతరేకులకు ప్రసిద్ధి. ఈ పూతరేకులు దేవి గారు చేస్తున్నారు. ఫస్ట్ రేపర్ వేసుకుని నెయ్యి అప్లై చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. తర్వాత మడత పెట్టిన తర్వాత బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అండి. ఇంతకి ప్రిపేర్ చేసేది అయితే కనుక ఇప్పుడు మీరు ఆ పొయ్యి మీద చేసింది ఆ పేపరా? అవును సార్, కుండపైన వస్తుంది. ఓకే, లోపల ప్రిపేర్ చేసింది. ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్. పూత రేపు అంటే ఇది రేపు, ఇది ఇదంతా కూడా రైస్ తో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వంట ద్వారా ఒక కుండ మీద తయారు చేస్తారు. అందరూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి ఆ విధంగా ఆవిడ ప్యాక్ చేసి ఇలా పెడతారు. ముందు నెయ్యి రాస్తారు దాని మీద, తదుపరి ఏదైతే పౌడర్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా డ్రై ఫ్రూట్ పౌడర్ వివిధ రకాలైనటువంటి అన్ని వేసి ప్యాకింగ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంది, నేను టేస్ట్ చేశాను. ఈ ఆత్రేయపురం అంటేనే పూతరేకులకు ప్రసిద్ధి కనుక ఖచ్చితంగా ఇక్కడ మన కళ్ళ ముందే తయారు చేసి మనకి ఇస్తున్నారు. చాలా సరసమైన ధరలో కూడా ఇస్తున్నారు. బియ్యం పిండి ఎట్లా చేస్తారు? మిక్సీలో గ్రైండర్ లో పెట్టేస్తామండి. అంత పలచంగా వస్తుందా? ఇదిగోండి కొండండి, కొండ చూపించండి. ఒక నాటి కొండ, అది మట్టి కొండ అండి. ఆ కొండ కింద మంట పెడతారా? ఇదిగోండి ఇక్కడ నుంచి మంట పెడతారు, ఇలా చేస్తారండి. అది కట్టె మంట ఏనా పెట్టేది? ఇదిగోండి ఇలా పెట్టేసింది. ఇలాగేమో ఆకెట్టుకుంటారు కొబ్బరాకు, కొబ్బరాకుతో ఇలా చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసింది, ఇలా చేస్తారు అంటే ఆ పౌడర్ తో చేసిన ఇది ఆ పిండిని అట్టంటారు. అంత పౌరుషంగా తీసేస్తారు. వెరీ గుడ్.